స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు ధర్మవరం గణేష్ 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు. నెల్లూరు జిల్లా రాపూరు గ్రామదేవత రాపూరమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహించనున్నారు. తొలి రోజు సాంప్రదాయం ప్రకారం రాపూరు గ్రామ పెద్దగొల్ల పెద్దకాపు నివాసాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమట్టి తెచ్చి జాతరను ప్రారంభించారు. రాపూరమ్మ తల్లి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాచీన కాలం నాటి ఈ ఆలయంలో 30 ఏళ్ల కిందట జాతర ఏర్పాటు చేశారు. ఆలయ పునఃప్రారంభం నుంచి 50 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు భక్తులు ఉభయాలు నిర్వహించారు. అమ్మవారికి జాతర చేయడం సాంప్రదాయం కావడంతో 30 ఏళ్ల తర్వాత నేటి నుంచి ఆదివారం వరకు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజు అంకురార్పణ, అభిషేకాలు, పుట్టుమట్టి తీసుకువచ్చి అమ్మవారికి ఆహ్వానం పలికి జాతర మొదలుపెట్టారు. కొమ్మలోల వాయిద్యాలు, మాతమ్మ పాటలతో యువకుల కేరింతలతో రాపూరు మారుమోగింది. చాలా కాలం తరువాత జాతర జరుగుతున్న నేపథ్యంలో పట్టణవాసులు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో రాపూరు పట్టణం కలకలలాడుతుంది. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు ధర్మవరం గణేష్ 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు.